టాటూ ఎలా నేర్చుకోవాలి, ఒక మంచి టాటూ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ చాలామంది ఈ మధ్య నన్ను అడుగుతున్నారు. సో దానికి ముఖ్యంగా ఒక 5 టిప్స్ అనేవి మీకు నేను చెప్పబోతున్నాను, ఒక 5 ప్రో టిప్స్ అనేవి. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు టాటూ ఆర్టిస్ట్గా ఎలా అవ్వాలో, ఎలా సక్సెస్ అవ్వాలో నేను ఇందులో మీ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. Hi friends, I'm Naresh. I'm certified and professional tattoo artist and tattoo coach from past 7 years. Trained in Mumbai, I'm founder of Ink Master Tattoo Studio. I have 3 branches. Dadapu 6,500 people ki tattoo service ane successful ga andinchanu, inka andistunnanu. Inka tattoo coaching anedi kuda training anedi kuda mem successful ga nerpistunnam. So, let's dive into our content. So, first step vachese learn how to draw. So, చాలామందికి ఏంటంటే టాటూ ఆర్టిస్ట్ అయ్యే ముందు బేసిక్ వచ్చేసి డ్రాయింగ్ అనేది ఉండాలి, చిన్న బేసిక్ స్కిల్ అది. అలా అని చెప్పేసి డ్రాయింగ్ అనేది మీకు ఉన్నవాళ్ళు మాత్రమే టాటూ ఆర్టిస్టులు అవుతాయంటే అది మీ మిత్ అది. ఎందుకంటే ఈరోజు మనం తీసుకుంటాం కనుక ప్రో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, చాలా ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళెవరూ కూడా ఆర్టిస్టులు ఏమీ కాదు. వాళ్ళు ఏమి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ నేర్చుకొని ఆర్టిస్ట్ అయిన వాళ్ళు కాదు. సో వాళ్ళు ఏదైతే ఈ టాటూ అనేది డ్రాయింగ్ వేరు, టాటూ ఆర్ట్ అనేది వేరు, రెండింటికి కూడా చాలా కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఉంది. మీరు డ్రాయింగ్ అనేది ఒక బేస్ కోసం నేర్చుకుంటారు తప్ప టాటూ ఆర్టిస్ట్ అవడానికి ఆ డ్రాయింగ్కి ఈ టాటూ మీకు సంబంధం లేదు. ఎందుకంటే టాటూకి వచ్చేసరికి స్టెన్సిల్ ఉంటుంది, టాటూకి వచ్చేసరికి ఇది డ్రాయింగ్ కాదు, ఇది ఆర్ట్, ఇది నార్మల్ ఆర్ట్ కూడా కాదు, ఇది ఇట్స్ ఏ కమర్షియల్ ఆర్ట్. ఎందుకంటే మనం ఒక స్కిన్ మీద చేస్తాం కాబట్టి ఇది ఇట్స్ లైక్ ఏ మైనస్ సర్జరీ, ఒక సర్జరీతో సమానం టాటూ ఆర్ట్ అనేది. సో దీంట్లో మీకు ఏంటంటే ఆ క్లయింట్ ఏదైతే ఉంటారో ఆ క్లయింట్ యొక్క స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అతనికి ఆ ఆర్ట్ అనేది వేయడం అనేది దీంట్లో మెయిన్ టాస్క్, ఒక టాటూ ఆర్టిస్ట్ టాస్క్. ఒక ఆర్టిస్ట్ టాస్క్ ఏముంటుంది మామూలుగా అయితే డ్రాయింగ్ వేయడం, ఒక ఆర్ట్ని బాగా వేయడం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి టాటూ ఆర్టిస్ట్కి ఏంటంటే అటు ఆర్ట్ బాగా వేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి అతనికి ఎటువంటి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా వేయడం అనేది ఇక్కడ ఒక సర్జరీ ప్రొసీజర్ అనేది చేయడమే, మైనస్ సర్జరీ ప్రొసీజర్ చేయడమే ఇక్కడ టాటూ ఆర్టిస్ట్ ఒక మెయిన్ టాస్క్. సో దాని గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లర్న్ లైఫ్ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్లో కూడా అసలు ఏం నేర్చుకోవాలంటే టిప్ నెంబర్ 2, లైఫ్ డ్రాయింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే టాటూ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఏ డ్రాయింగ్స్ పడితే ఆ డ్రాయింగ్స్ వేయడం కాకుండా కొంచెం లైఫ్ డ్రాయింగ్స్ అంటే ఏదైతే ఫేస్లు కానీ, లేకపోతే ఏదైతే యానిమల్ పోర్ట్రేట్స్ కానీ, లేకపోతే ఏదైతే సీనరీస్ కానీ, ఏదైతే మన లైఫ్లో జరిగే కొన్ని డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో, పిక్చర్స్ ఏవైతే కంప్యూటర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి లైఫ్ సంబంధించిన లైఫ్ డ్రాయింగ్స్ అనేవి వేస్తే మీకు టాటూ ఆర్ట్ అనేది చాలా బాగా త్వరగా వస్తుంది. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి ఫైండ్ అ రైట్ ఆర్టిస్ట్. ఈరోజు టాటూ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, కానీ మనం ఏంటంటే ఒక రైట్ ఆర్టిస్ట్ అనే దగ్గర అప్రెంటిస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఒక మంచి పేరు ఉంటుంది, అలాగే సర్టిఫికేషన్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈరోజు క్లయింట్లు ఏదైతే మనం యూట్యూబ్లో చూసి చాలామంది టాటూ ఆర్టిస్టులు వేస్తున్నారు, కానీ అలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు, ఏదో అప్పుడప్పుడు వేసినట్టు ఉంటుంది. కానీ మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే, ఎందుకంటే ఈ టాటూ ఫీల్డ్ అనేది ఈరోజు గ్లోబల్ మార్కెట్ ఉంది దీనికి, నాట్ ఓన్లీ ఇండియా పరంగానే కాదు, ఈ టాటూ అనేది ఎంటైర్ వరల్డ్లోనే మంచి క్రేజ్లో ఉంది. సో మంచి డిమాండ్గా ఉంది. సో మీరు చూసుకుంటే కనుక ఎక్కడైనా సరే ఫారిన్ కంట్రీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్తో ఈ టాటూ ఆర్టిస్ట్కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దొరుకుతున్నాయి. సో ఏదైతే ఈ టాటూ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర అప్రెంటిస్ చేస్తేనే మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ వల్ల ఏంటంటే మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, అండ్ మీ సర్టిఫికేషన్ క్వాలిఫికేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ చూసి మీ క్లయింట్స్ కూడా వస్తారు, అండ్ మీరు మనీ కూడా ఎర్న్ చేయగలుగుతారు త్వరగా. అండ్ టిప్ నెంబర్ 4, ప్రాక్టీస్ ఆన్ ఆర్టిఫిషియల్ స్కిన్. సో ఏదైతే టాటూ వేసేటప్పుడు చాలామంది ఏంటంటే మన యూట్యూబ్లో వాటిలో చూసేసి కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద లేకపోతే రిలేటివ్స్ మీద వాళ్ళ మీద టాటూ అనేది ప్రాక్టీస్ చేసేస్తారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ మీకు కూడా ఆర్ట్ అయితే రాదు. ఎందుకంటే దీనికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఆర్టిఫిషియల్ స్కిన్ మీద మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ ఆర్ట్ అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది అండ్ దీంట్లో ఉన్న టెక్నిక్స్ స్ట్రోక్స్ మీకు తెలుస్తాయి. సో అలా చేసినప్పుడు మాత్రమే మనం టాటూ ఆర్టిస్ట్ కింద సక్సెస్ఫుల్ అవుతాం. సో అందుకని చెప్పేసి మీరు అలాంటి ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకొని ఆర్టిఫిషియల్ స్కిన్స్ మీద మీరు ట్రై చేయండి. లేదంటే ఒక ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, ఆరెంజ్ తొక్క మీద కూడా మీరు
ఈ టాటో ఆర్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఆరెంజ్ ఫీల్ కూడా మనకి ఆర్టిఫిషియల్ స్కిన్ లాంటిదే, సో రెండింటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసి బీ ప్యాషనేట్. సో ఏదైతే మీరు టాటో ఆర్ట్ ఏదైతే ఒక మనీ కోసం అన్నట్టు కాకుండా కొంచెం ప్యాషన్తో నేర్చుకుంటే కనుక మీకు ఈ ఆర్ట్ అనేది బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే చాలా వరకు నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ప్యాషనేట్ కాకుండా వాళ్ళు మనీ కోసం నేర్చుకున్నారు, కానీ వాళ్ళకి ప్యాషన్ లేదు కాబట్టి ఈరోజు మార్కెట్లో నిలబడలేకపోయారు. సో నేను ఏదైతే ప్యాషన్తో నేర్చుకున్నాను కాబట్టి దీంట్లో స్కిల్స్ డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు నేను మార్కెట్లో నిలబడలేను. సో టాటూ ఆర్టిస్ట్గా ఉండాల్సింది ఏంటంటే ప్యాషనేట్గా ఉండాలి, అలాగే చాలా ఓపిక కూడా ఉండాలి సో టాటూ ఆర్టిస్ట్గా ఎదగడానికి. సో ఎందుకంటే డైలీ మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఈ యొక్క మనిషి మీద చేస్తున్నాం కాబట్టి ఈ టాటూ ఆర్ట్ అనేది, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైతే మనిషి వాళ్ళకి హాని జరగకుండా ఇంకా చాలా స్మూత్గా వాళ్ళకి చేయాలంటే మీరు డైలీ అప్డేట్ అవుతున్నప్పుడే ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవుతారు, మీరు ప్యాషన్గా ఉన్నప్పుడే మీ ఫీల్డ్లో మీరు బాగా త్వరగా గుర్తింపు పొందుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా పర్సనల్గా మీకు డౌట్స్ ఉంటే కనుక నా సోషల్ మీడియాలో మీరు అక్కడ పోస్ట్ చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నేను మీ ఇంక్ మాస్టర్ నరేష్, యూ థింక్ ఇట్ ఐ విల్ లింక్ ఇట్, సైనింగ్ ఆఫ్, బై.